హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేను మీ అనూష వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు ఈరోజు ఎంతో హెల్తీ టేస్టీ రెసిపీ కరివేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదండి ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం తొడాలు తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని సపరేట్గా వేరే ప్లేట్లో తీసుకోవాలి ఈ కారపొడి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్లు వచ్చేసి ధనియాలు వేసుకోవాలి రెండు స్పూన్లు మెంతులు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా వేరే ప్లేట్లో సపరేట్ చేసుకోవాలి ఇట్లా విడివిడిగానే వేయించుకుంటే కరెక్ట్గా వేగుతాయండి లోపల కల్లా గింజలు కూడా అన్నీ ఒకటేసారి వేస్తే వేగవు సరిగ్గా టేస్ట్ బాగుండదు అసలు ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇప్పుడు వేసుకొని ఫ్రై చేసుకుందాం దీనికి ఏం ఆయిల్ అవసరం లేదంటే ఎందుకంటే కరివేపాకులోనే కొంచెం ఆయిల్ ఉంటుంది సపరేట్ అవుతుంది ఫ్రై అయ్యేటప్పుడు ఇది కొంచెం టైం తీసుకుంటుంది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలి చేత్తో పట్టుకొని నలిపితే అట్లా పొడి పొడిగా అవ్వాలి అప్పుడు కరెక్ట్గా ఫ్రై అయినట్టు అనమాట అప్పుడు అది స్టోర్ ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు కూడా ఎటువంటి ఫ్లేవర్స్లో మార్పు లేకుండా చాలా బాగుంటుందన్నమాట హెల్త్కి హెయిర్ లాస్ అవ్వకుండా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది ఇది కంటికి కూడా చాలా మంచిది కదా ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం జీలకర్ర కొంచెం పసుపు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి వాటి సరిపోయినట్టుగా వేసుకోవాలి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్లు ఉప్పు వేసాను ఇదంతా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఫస్ట్గా ఇలా మిక్సీ అయిపోయిందని ఒకసారి చూపిస్తుందని చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ అవ్వాలి ఇప్పుడు ఇందుట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నేనైతే ఒక ఇరవై పాయల వరకు వేసాను తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా ఇది కూడా అందులో వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి అసలు అద్దరిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఇలాంటి హెల్దీ రెసిపీస్ మనం చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇలా మిక్సీ అయిపోయిన ఈ పౌడర్ ఉంది కదా దీన్ని ఒక ఎయిర్ ఎయిర్ కంటెంట్ జార్లో తీసుకోండి చాలా రోజుల వరకు స్టోర్ ఉంటుంది ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి